ఇదా గోరింటాకు పెట్టుకున్నానండి. గోరింటాక గోంగూరాకు పెట్టుకురాకపోయినా దిక్కుమాలిపోయినగా. ఏమిటంటున్నారు? నా పిండాకుడు. అదే గోరింటాకు పెట్టుకుంటే నీ చేతులు భేషుగ్గా ఉన్నాయంటున్నారు, పేడ కలిపించే చేతుల్లాగా. ఇలా తగలంటావేంటి? ఏంటి ఇలా వచ్చావేమిటి? నువ్వు ఇక్కడికి వచ్చావు ఏమిటి అని నేను అడుగుతున్నాను. చూడు, ఇది కాలేజీ, పుస్తకాలు చదువుకునే కాలేజీ. ఇలా తోటకూరలు గోంగూరలు గోరింటాకులు పెట్టుకుని నువ్వు ఇక్కడికి రాకూడదు. వినిపించిందే? వినిపించి చచ్చిందా? ఏమిటండి మీలో మీరు అలా గుండుకుంటారే, కాస్త గట్టిగా మాట్లాడకూడదు. ఇంతకీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు, చెప్పు, చెప్పు. చెప్తానండి, నాకు 1,000 రూపాయలు కావాలి. 1,000? ఈ నోట్లో బూడిద పోయా, ఇప్పుడు 1,000 ఎందుకే? మన పక్కింటి కృష్ణ మెడ్రాస్ వెళ్తున్నాడండి, ఆ అబ్బాయికి ఇవ్వాలి. సైలెన్స్, గట్టిగా అరవకే. నువ్వు పక్కింటి కుర్రాడికి డబ్బులు ఇస్తున్నావని తెలిస్తే ఇక్కడ కుర్రవాళ్ళు అపార్థం చేసుకుంటారు. ఏమిటంటున్నారు? ఇది గట్టిగా అరిచి చెప్పాలా? గోరింటాకు పెట్టుకున్నాక ఆ మాట తెలిసిందండి, అలాగే వచ్చేసాను. ఏమండి ఎవరు? అతనికి ఎందుకు ఇవ్వాలి? అదే రహస్యం, తర్వాత చెప్తానుగా. ఏమండి మా బుద్ధి కదా, నా పండు కదా, ఇవ్వండి. గోరింటాకు నాకు పొలవుకు, సాయంత్రం వచ్చేటప్పుడు తల తాగట్టు పెట్టి తీసుకొస్తాను. ప్రస్తుతానికి నా ప్రాణం దీక వెళ్ళు. తప్పకుండా తెస్తారా? ఆ మహంజుడు రావణాసుడు పరితాకాయల బరువు దూకుతుంది. బాబా బకాసురా, దీన్ని తోలుకుపో. అక్కయ్య జాగ్రత్త. నమస్కారం అండి. ఏ నాయనా, కొలసానా? అబే ఇప్పుడు సెకండ్ ఇయర్ కాదండి, ఫైనల్ ఇయర్. గోరింటాకు పెట్టుకున్నాను. అవునండి, చాలా ఎండగా ఉంది. అయ్యో పాపం, జ్వరం వచ్చిందా? ఎప్పుడు? మరి అచ్చం ఎండాకాలంలా ఉంది. నీళ్లు కాచుకుని తాగునాయనా, వస్తాను. ఉంటానండి. ఇంటికే వెళ్తున్నాను. సైలెన్స్! మన హరి చెప్పిన ఆలోచన ప్రకారం చీట్లు తయారు చేశాం. మీరు తీసిన చీటిలో ఏ పని చేయమనుంటే ఆ పని చెయ్యాలి. ఇదిగో, మీరు చేయమంటే కుదరదు, తప్పనిసరిగా చేసి తీరాల్సిందే. అట్లా ఇప్పుడే అయిపోతున్నాం, కాస్త ఆగండి. అట్లు కాదే, నీ మొహం ఏడ్చా, 24 అవర్స్ మింగుడే. చీట్లు చీట్లు ఆగితాలా? కంగ్రాచులేట్ మీ సార్, జీవితంలో మొట్టమొదటిసారి దానికి భావం అర్థమయ్యేలా మాట్లాడే. వెళ్ళి తీసుకురా, నడిచెళ్ళి తీసుకురా. సైలెన్స్! మొత్తానికి గొన్నె అనుగులాగా మోసుకుంటూ వచ్చావు, వదిలే. ఏమిట్రా ఇది, పూతరేకులు అనుకున్నావా? అక్కకి తమ్ముడు కదా, అడ్డమైన గడ్డి తినేయటమే. చూడండి, ముందు ఇక్కడ ఈ అమ్మాయి నుంచి మొదలెడదాం. నువ్వు చిట్టి తీయమ్మా. పడేసావేంటి, ఏముంది అందులో? నీకు నచ్చిన మనిషితో పాట పాడు. వెరీ గుడ్. ఇంకే పడే. నేను రెడీ. లే, రూపు తెరా మస్తానా, ప్యారు మేరా దీవానా, భూల్ కోయి హమ్ సే నా హో జాయే. నీకు నచ్చిన మనిషితో ఓ పాట పాడు. ఏమిటి, నీకు అదే వచ్చినా? ఇంకా చాలా రాశానే. సరే కానీ ఆగో, నువ్వేం పాడకలేదు, కూర్చో. అదేమిట్రా, మిగతా వాళ్ళు అయితే పాడాలి, మీ చెల్లెలు అయితే పాడకూడదా? అదేం కుదరదు. మేస్తారు, మీరు అమ్మాయి చేత పాడించాల్సిందే. అలాగేనయ్యా. చూడమ్మా, ఈ అమ్మాయి లాగా నువ్వు చిన్న మొక్క పాడి. మాస్టర్ గారు, సైలెన్స్! ఒకసారి ఇంటి దారా
ఎక్కడికి పోతానా? హిడింబి శుభడఖ నా మొహాల కాస్త కాఫీ తగలేవే, దొల్లు పుచ్చకాయలాగా దొల్లుకుంటుందా? వచ్చారా ఆఫీస్ నుంచేనా? కాదు, ఆఫీస్ నుంచి ఆఫ్రికా వెళ్ళొస్తున్నా. అడగడం చూడు, ఎవరికైనా మెదడు బుర్రలో ఉంటుంది, అతి తెలివి తక్కువ ఎవరికి మోకాట్లో ఉంటుంది. నీకు మాత్రం అరికాల్లో ఫిక్స్ చేశాడా దేవుడు. ఇవాళ ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటున్నా. అత్తం మర్రి చెట్టు మాను మీద చీరారేసింటాయి. కదలకు, పునాదులు కదిలినాయంటే ఈ మేడ కిందే సమాధి అయిపోతాను నేను. కాఫీ తీసుకోండి. కాఫీ వెరీ గుడ్, కిరసనాయిల వాసన ఇస్తుంది. లేదు, కాఫీయే. మీరు రోజు నాతో ఇలా తీయగా మాట్లాడతారా? తీయగా ఎప్పుడు తిండి చేసే దిక్కుమాలి పీనుగా. ఏమిటి? అవును అంటున్నా. ఒప్పుకున్నారా? అవును, నేను రోజు నిన్ను ఇలాగే తిడుతూ ఉంటాను చాలా. ఇది చూసారా? ఏమిటది? మొన్న మీ దగ్గర డబ్బు తీసుకుని పక్కింటి అబ్బాయికి ఇచ్చానన్నానే గుర్తుందా? అతను మెడ్రాస్ నుంచి చెవిటి మిషన్ తెచ్చిపెట్టాడు. చెవిటి మిషన్? మరే, ఇప్పుడు మీరు సణుకున్న మాటలు గొణుకున్న తిట్లు చాలా చక్కగా వినిపించాయి. రోజు నాతో మీరు ఇలాగే మాట్లాడుతున్నా అన్నారు కదా. అవే రోజు అంటే అదే మీకు వినిపించదు కదా అని సరసం ఆడాను అంతే. అదే సరసమే, నేను మీతో సరసం ఆడాలి. అలా నిలబడండి. చెప్పాలి కదా, చెప్పరు పట్టులేదు.